దేవుడు అంటూ ఉన్నాడు, మీ ఆత్మీయ జీవితాలు పాడైపోయి ఉంటే ఇహ సంబంధమైనటువంటి జీవితాలలో మీరు చక్కగా ఎదగాలని, ఫలించాలని, అభివృద్ధి పొందాలని, మీ మీ ఇండ్లు కట్టుకొనుటను బట్టే కదా మీ జీవితాలలో మీరు భోజనం చేస్తూ ఉన్నా మీ ఆకలి తీరడం లేదు, పానం చేస్తూ ఉన్నా మీ దాహము తీరడం లేదు, బట్టలు కప్పుకొనుచున్న చలి ఆగడం లేదు. మీరు కష్టపడి పని చేసి సంపాదించిన ఆ జీతం అన్నటువంటిది చిరిగిపోయినటువంటి సంచిలో వేసినట్లుగా ఉన్నది. నిజంగా క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించే పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? మానవునిగా ఎక్కడైనా ఒక నీచమైనటువంటి కార్యం జరుగుతూ ఉంటే నీవే కళ్ళు మూసుకుంటావే, నీవే అక్కడ నుండి వెళ్ళిపోతావే. అలాంటిది నీవు అంత ఘోరమైనటువంటి అపరిశుద్ధతలో, అపవిత్రతలో బ్రతుకుతూ ఉంటే దేవుడు నీలో ఎలా నివాసం ఉండగలడు? ఈ దేహాన్ని, నీ శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్నటువంటి ప్రతిసారి నీ ఆత్మీయ జీవితపు గోడలు కూలిపోతూ ఉన్నాయి, పునాదులు కదిలింపబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు అక్కడ నివసించలేడు. పడైపోయింది అని ఆత్మీయ జీవితం. ఈ దేవాలయం బాగు చేసుకో, ఆయన బాగు చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. హెచ్కేల్ గ్రంథం 36:36 దేవుడు అంటూ ఉన్నాడు, నో మ్యాటర్ నీ జీవితం ఎంత పాడైపోయినా, నీ తప్పును నీవు తెలుసుకుని పశ్చాత్తాపమునుంది హిజ్కియా వలే ప్రభువా నీవే దిక్కు, నీవే సహాయం చేయాలి, నీవే నన్ను బాగు చేయాలని మొరపెట్ట కలిగితే ఆయన ఎంత పాడైపోయినా నేను బాగు చేయగలడు. హల్లెలూయా. ఎంత పాడైపోయినటువంటి స్థలముగా ఉన్నా తిరిగి దేవుడు ఆ స్థలములో విత్తనము వేసి మొలకను మొలిపించి అది ఫలించే విధముగా చేయగలిగినటువంటి వాడు. కాబట్టి రా దేవుని సన్నిధిలోనికి, పాడైపోయిన నీ మందిరాన్ని, ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకో, కట్టుకో. నేటి ధ్యానాంశము నిన్ను పాడు చేసే 5 విషయములు. మనము మంచి బట్టలు కొనినప్పుడు ఆ బట్టల పైన కొన్ని కాషన్స్ అని లేబుల్స్ని మనం చూడగలుగుతాం. ఆ లేబుల్స్ పైన ఏమని రాయబడి ఉంటుందంటే, డు నాట్ బ్లీచ్ అని, డు నాట్ టంబుల్ డ్రై అని ఉంటుంది. ఎందుకంటే ఆ బట్టలు విలువైనటువంటివే, చాలా మంచివే. అయితే కూడా ఒకవేళ వాటిని శుభ్రపరిచే విధానములో మీరు వారు సూచించిన విధముగా శుభ్రపరచకపోతే ఆ బట్టలు పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది. గమనించండి, దేవుడు మనల్ని బాగు చేయాలనే ఇష్టపడుతూ ఉన్నాడు, మన జీవితములను కట్టాలనే ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ హెచ్చరిస్తున్న విధముగా మన జీవితాలలో జాగ్రత్తను వహించకపోయినట్లయితే మన జీవితాలు పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది. 5గురు పాడైపోతారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. అందులో మొదటి విషయాన్ని మనము చూచినట్లయితే మత్తయి సువార్త 12:25 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, తనకు తానే విరోధముగా వేరుపడినటువంటి ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడినటువంటి ఏ పట్టణమైనను ఇల్లైనను నిలువదు. యేసు ప్రభువులు వారు చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఆయన ఏ సందర్భంలో చెప్పారు అని మనము చూచినట్లయితే, యేసు ప్రభు దగ్గరికి దయ్యము పట్టినటువంటి గ్రుడ్డివాడును మూగవాడును అయినటువంటి ఒకడిని తీసుకొని వచ్చారు. యేసు ప్రభువులు వారు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యమును వెళ్ళగొట్టినటువంటి తరువాత ఆ యొక్క వ్యక్తి చూపు పొందుకున్నాడు, మాట్లాడగలిగాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని గురించి ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు మాత్రం ఏమనుకున్నారంటే, ఈయన దయ్యములకు అధిపతి అయినటువంటి బయల్జబూలు వలననే దయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నాడు కానీ మరి ఒకని వలన కాదని వారు అంటూ ఉన్నప్పుడు యేసు ప్రభువులు వారు వారి తలంపులను ఎరిగి ఆయన చెబుతున్నటువంటి మాట, తనకు తానే విరోధముగా వేరుపడినటువంటి ప్రతి రాజ్యము కూడా పాడైపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉదాహరణ మనము చూచినట్లయితే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము తన రాజ్యాన్ని ఆయనే పాడు చేసుకున్నాడు. అక్కడ ఏమి జరిగిందంటే యెరోబాము అన్నటువంటి వ్యక్తి, అతని అనుచరులు ఈ యొక్క రాజైనటువంటి రెహబాము దగ్గరికి వచ్చి ఒక మనవి చేశారు. నీ తండ్రి అయినటువంటి సొలొమోను మా మీద చాలా కఠినమైనటువంటి భారమును మోపాడు, భరించలేనటువంటి కాడిని మా మీద మోపాడు. ఒకవేళ నీవు దానిని చులకన చేయగలిగితే మేము నిత్యము కూడా నీకు సేవ చేస్తామన్నారు. అప్పుడు ఆ యొక్క రెహబాము పెద్దలతో ఆలోచన చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి సలహా ఏమిటంటే, ఒకవేళ నీవు వారితో మృదువుగా ప్రత్యుత్తరం ఇచ్చినట్లయితే, మృదువుగా మాట్లాడినట్లయితే తప్పకుండా నిత్యము వారు నీకు సేవ చేస్తారని చెప్పారు. అయితే ఈ యొక్క రెహబాము ఆ పెద్దల ఆలోచన తీసుకోలేదు, కానీ తనతో పెరిగినటువంటి యవ్వనుల ఆలోచనను తీసుకున్నాడు. వారిచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, నీవు వారి భారమును ఇంకా కఠినమైనటువంటి భారముగా చేయమని చెప్పారు. కాబట్టి ఆ యొక్క యెరోబాము, ఆ యొక్క ప్రజలు రెహబాము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, నా తండ్రి మీ మీద కఠినమైనటువంటి భారాన్ని పెట్టాడు, నేను దానిని ఇంకా కఠినమైనటువంటి భారముగా చేస్తాను. నా తండ్రి చెబుకులతో మిమ్మల్ని శిక్షించాడు, నేను మిమ్మలను కొరడాలతో శిక్షిస్తానన్నాడు. తనకు విరోధముగా తానే ఆ యొక్క తీర్మానము చేసి ఆ విధముగా వారితో చెప్పినప్పుడు అప్పటి నుండి ఆ యొక్క రాజ్యము రెండుగా చీలిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఇజ్రాయేలు వారని యూదా వారని. కాబట్టి యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, తనకు తానే విరోధముగా వేరుపడినటువంటి ప్రతి రాజ్యము కూడా పాడైపోతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఫలాందిని జీవితాన్ని పాడు చేస్తుంది, ఫలాందిని జీవితానికి క్షేమకరమైంది కాదు అని చెబుతూ ఉన్నప్పుడు నీవు దానిని చేస్తే తప్పకుండా నీవు పాడైపోతావు. నో మ్యాటర్ నీవు ఎంత ప్రార్థన చేసినా, నో మ్యాటర్ నీవు ఎంత భక్తిని కనపరిచినా నిన్ను పాడు చేస్తుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నటువంటి దానిని నీవు చేస్తున్న వరకు, అలాంటి జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నంత వరకు నీ జీవితం పాడైపోతుంది. కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు, కేవలం మందిరానికి వస్తే సరిపోదు, కేవలం బైబిల్ గ్రంథాన్ని చదివితే సరిపోదు, కేవలం ప్రసంగాలు వింటే సరిపోదు, కేవలం ఉజ్జీవ కూడికలకు వెళితే సరిపోదు. నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి, ఎందుకంటే నీ జీవితము పాడైపోయేటువంటి పరిస్థితి ఉన్నదని ఈ పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తూ ఉండగా, పాడైపోయేటువంటి స్థితిలో నీవు ఉంటూ ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా జీవితము బాగుపడుతుంది అనుకుంటే అది వీలు కానే కాదు. తనకు తానే విరోధముగా వేరుపడినటువంటి ప్రతి రాజ్యము కూడా పాడైపోతుంది. తనకు తానే విరోధముగా వేరుపడినటువంటి ఏ పట్టణమైనను, ఏ ఇల్లైనను నిలవదు. కాబట్టి మన జీవితాలలో దేవుని వాక్యానుసారముగా బ్రతుకుట మనము నేర్చుకోవాలి. ఇష్టానుసారంగా బ్రతికేసి దేవుడు నన్ను బాగు చేస్తాడులే, దేవుడు నన్ను కడుతాడులే, దేవుడు నన్ను దీవిస్తాడులే, ఆశీర్వదిస్తాడులే అని నమ్మితే అది మూఢనమ్మకం అవుతుంది, విశ్వాసం కాదు. నీ బ్రతుకులో కావాల్సింది నీకు మూఢనమ్మకం కాదు, విశ్వాసం కావాలి. దేవుని వాక్య ప్రకారము నేను జీవించిన కొలదిగా ఆయన నన్ను కడుతాడు, ఆయన నన్ను నిలుపుతాడు, ఆయన నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని. సరే, రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనములో, మూర్ఖ స్వభావం అన్నటువంటిది మనల్ని పాడు చేస్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఒక ఉదాహరణ మనము చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీయులతో అంటూ ఉన్నాడు, దేవుడు చెప్పినటువంటి మాటను మీరు వినకుండా చాలా పొరపాటు చేశారు. ఏంటిదా పొరపాటు అంటే, ఈ ఇజ్రాయేలీలు దేవుడు వాగ్దానము చేసినటువంటి కానాను దేశమునకు చాలా సమీపమునకు వచ్చేశారు. ఇప్పుడు వారి కన్నుల ఎదుట ఒక మన్యము కనిపిస్తూ ఉంది. ఆ మన్యమును దాటగలిగితే వారు వాగ్దాన దేశములోనికి చాలా సులభముగా ప్రవేశించగలుగుతారు. అయితే దేవుడు అక్కడ ఇజ్రాయేలీలతో అన్నాడు, లేదు లేదు, మీరు తిరిగి ఎర్ర సముద్రము వైపు ప్రయాణం చేయాలి. దేవుడు అన్నాడు, మీరు ఆ మన్యములోనికి వెళితే నేను మీతో కూడా రాను, నేను మీతో కూడా ఉండను గనుక, నా సన్నిధి మీతో కూడా రాదు గనుక, మీరు అక్కడున్నటువంటి వారితో యుద్ధము చేసినప్పటికీ యుద్ధములో గెలవరు అని చెప్పినప్పటికీ ఇజ్రాయేలీలను గురించి మోషే అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 1:43 యెహోవా మాటకు మీరు తిరుగబడి మూర్ఖులై ఆ మన్యములోనికి వెళ్ళారు. మీరు మూర్ఖులైపోయారు. దేవుడు ఆ మన్యములోనికి వెళ్ళొద్దని చెప్పినా, మీరు అక్కడికి వెళితే నేను మీతో రానని చెప్పినా, నా సన్నిధి మీతో రాదని చెప్పినా, అక్కడ ఉన్నటువంటి వారితో మీరు యుద్ధము చేస్తే మీరు ఓడిపోతారని దేవుడు చెప్పినా మీరు వెళ్ళారు. మూర్ఖులై వెళ్ళారు. వారు పాడైపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. ఆ మన్యములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమోరీయులు కంతిరీగలను తరిమినట్లుగా వారు ఇజ్రాయేలీయులను తరిమి హతము చేశారని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అందుకే మనము దేవుని వాక్యానికి విధేయత చూపేటువంటి స్వభావమును కలిగి ఉండాలి. మూర్ఖ స్వభావం కాదు. ఎన్నిసార్లు విన్నా మీరు అలానే మూర్ఖులుగా ఉండట కాదు. ప్రార్థన చేయాలి వాక్యాన్ని విన్నప్పుడు, ప్రభువా ఆ వాక్య ప్రకారము జీవించేటువంటి కృపను ఇవ్వండి నాయనా అని. సరే, మూడవదిగా మనము చూచినట్లయితే సామెతల గ్రంథం 11:28 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ధనమును నమ్ముకొను వాడు పాడైపోవును. పరిశుద్ధ గ్రంథంలోనే ఒక ఉదాహరణ మనము చూచినట్లయితే రాజులు 2వ గ్రంథము 18, 19 మనము చూచినట్లయితే రాజు అయినటువంటి హిజ్కియా ఉన్నాడు. ఈ రాజు దేవుని యొక్క మార్గములను అనుసరించినటువంటి రాజే. చాలామంది రాజులు పరిశుద్ధ గ్రంథంలో దేవుని దృష్టిలో వారు పాపము చేసి దేవుని దృష్టిలో చెడు నడత నడిచినటువంటి వారు ఉన్నారు. ఈ యొక్క హిజ్కియా రాజు అలాంటి వాడు కాడు. ఈయన దేవుని యొక్క మార్గములను అనుసరించి నడిచినటువంటి రాజై. అయితే ఈయన జీవితంలో ఒక పరిస్థితి వచ్చింది. ఆ యొక్క యూదా ప్రాంతములో ఉన్నటువంటి ప్రాకారము కలిగినటువంటి పట్టణములను ఈ యొక్క అశ్షూరు రాజు ముట్టడించినప్పుడు ఈయన దేవుణ్ణి నమ్ముకోలేదు, దేవునికి ప్రార్థన చేయలేదు. ఆయన ఏం చేశాడంటే, నీవు వెళ్ళిపో, నీకేం కావాలో ఇస్తాను అని చెప్పాడు. ఆయన 600 మనుగుల వెండిని అడిగాడు, 60 మనుగుల బంగారమును అడిగాడు. హిజ్కియా దగ్గర వెండి బంగారము ఉన్నది కనుక ఆయన ఏం చేశాడంటే, మందిరములోను రాజ్యములోను ఉన్నటువంటి వెండిని అంతటిని కూడా ఆయనకి ఇచ్చాడు. అది చాలనట్లుగా ఆయన దేవాలయపు తలుపులకు ఉన్నటువంటి బంగారమును, తాను నిలిపినటువంటి స్తంభములకు ఉన్నటువంటి బంగారమును కూడా తీసి ఆ అశ్షూరు రాజుకు ఇచ్చాడు. సమస్య పరిష్కారం అయిపోయింది అనుకున్నాడు. అయితే ఒకరోజు మరలా ఈ యొక్క అశ్షూరు రాజు మనుషులను పంపించాడు. ఇప్పుడు హిజ్కియా దగ్గర డబ్బులు లేవు, బంగారము లేదు, వెండి లేదు, అంతా అయిపోయింది. ఇప్పుడు చేసేది ఏమీ లేక ఆయన మొరపెడుతూ ఉన్నాడు, తండ్రి నీవు అద్వితీయుడవైనటువంటి నిజమైనటువంటి దేవుడు అని ఈ యొక్క లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకొనున్నట్లుగా ఈ యొక్క అశ్షూరు రాజు చేతిలో నుండి నన్ను విడిపించు, మమ్మను విడిపించుమని ఆయన కన్నీరు పెడుతూ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అదే రాత్రి దూతను పంపించి అశ్షూరు దండులోనికి ఒక దూతను పంపించి 185,000 మందిని హతము చేశాడు. హల్లెలూయా. తన ధనాన్ని నమ్ముకున్నప్పుడు ఆయన పాడైపోయాడు. వెండి ఉంది, బంగారం ఉంది, కాబట్టి ఇవి ఇస్తే ఆ రాజు తిరిగి వెళ్ళిపోతాడు, నా జీవితంలోనికి వచ్చినటువంటి ఈ సమస్య పరిష్కారం అవుతుందని హిజ్కియా రాజు అనుకున్నాడు. అయితే ఆయన నష్టపోయాడు, పాడైపోయాడు. ఒకవేళ ఆయన మొదటిసారి వచ్చినప్పుడే హిజ్కియా అదే ప్రార్థన చేసి ఉంటే, దేవుణ్ణి నమ్ముకొని ఉంటే, ధనానికి బదులుగా దేవుణ్ణి హిజ్కియా నమ్ముకొని ఉంటే ఆయన జీవితంలో ఆ వెండి ఆ బంగారమును నష్టపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి మన జీవితంలో మనం దేన్ని నమ్ముకున్నాం? అఫ్ కోర్స్ అందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారు. అయితే నీ సమస్యలో నీవు ఎవరి వైపు నీ కన్నులెత్తుతూ ఉన్నావు? ఎవరి వైపు నీ చేతులు చాపుతూ ఉన్నావు? ఎవరి వైపు నీ హృదయము త్రిప్పబడి ఉన్నదని పరిశీలన చేసుకోవాలి. రాజుల వైపా, అధికారుల వైపా, ధనము వైపా, చదువు వైపా, నీ ఉద్యోగం వైపా, నీ కుటుంబం వైపా, నీ స్నేహితుల వైపా? వాటి వైపు కాదు. ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. మన నమ్మిక దేవుని మీద, ఆయన మీద మాత్రమే ఉండాలి. మనము ఆయనను మాత్రమే నమ్ముకోవాలి. నాలుగవదిగా మనము చూసినట్లయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, భక్తిహీనుడు పాడై లేకపోవును. భక్తిహీనులు పాడైపోతారు. మనందరికీ భక్తి ఉందా లేదా అంటే అందరికీ భక్తి ఉంది. అయితే ఎవరు భక్తిహీనులు అని మనము చూసినట్లయితే, భక్తిహీనునికి ఉన్నటువంటి అనేక చెడ్డ లక్షణములలో ఒక లక్షణం ఏంటంటే, భక్తిహీనుడు అవసరమునకు దేవుణ్ణి పట్టుకుంటాడు. అవసరము తీరిపోయినటువంటి తరువాత భక్తిహీనుడు దేవుణ్ణి విడిచిపెడతాడు. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ 18వ కీర్తన 21వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. అంటే భక్తిహీనులు దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి వారని ఇక్కడ మనము అర్థం చేసుకోగలం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక ఉదాహరణ మనము చూచినట్లయితే, సిద్కియా అన్నటువంటి రాజు ఉన్నాడు. ఈ రాజు ఎలాంటి వాడంటే, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయంలో మనకు ఇతని గురించి కనిపిస్తుంది. ఈ సిద్కియా రాజు దేవుని దృష్టికి చెడు నడత నడిచినటువంటి వాడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి తీర్మానాలు చేసినటువంటి వాడు, దేవుని వాక్యము ఆమోదించని విధముగా జీవించినటువంటి వాడు. అయితే ఈయన జీవితంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఆయన తన సొంత శక్తి చేత ఏ సమస్యనైతే అధిగమించలేడో అలాంటి పరిస్థితులలో దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేసేటువంటి వాడు. ఒకసారి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు అతని మీదికి యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకొనినప్పుడు ఆయన ప్రవక్త అయినటువంటి ఇర్మియా దగ్గరికి మనుషులను పంపించాడు. ఇదిగో ఈ విధముగా నెబుకద్నెజరు రాజుతో నేను యుద్ధము చేస్తే దేవుడు అద్భుత కార్యములను చేసి మనకు సహాయం చేస్తాడో లేదో తెలుసుకోమని ఆయనకు అవసరం వచ్చినప్పుడు దేవుని సేవకుడైనటువంటి ఇర్మియా యొద్దకు మనుషులను పంపించాడు. అప్పుడు దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై చెప్పింది, ఈ యొక్క సిద్కియా రాజు నెబుకద్నెజరు మీద యుద్ధానికి వెళ్ళినట్లయితే తప్పకుండా ఆయన ఓడిపోతాడు, ఆయన నాశనమైపోతాడని చెప్పాడు. కానీ ఆ సిద్కియా రాజు ఆ మాటలు పట్టించుకోలేదు. అది భక్తిహీనునిలో ఉన్నటువంటి ఒక లక్షణం. వాడు అవసరానికి దేవుణ్ణి వాడుకునటే కాదు, వానికి అనుకూలముగా వస్తేనే వాడు దేవుని మాటకు విధేయత చూపుతాడు. ఒకవేళ వానికి ప్రతికూలముగానో, వాడు అనుకొనని విధముగానో దేవుడు వాని జీవితంలో కార్యము చేస్తే వాడు దేవునికి అవిధేయత చూపుతాడు, దేవుని మాటను నిర్లక్ష్యము చేస్తాడు, దేవుని మాటలను వాడు అలక్ష్యము చేస్తాడు. అది వాని యొక్క లక్షణం. కాబట్టి ఒకవేళ మన జీవితాలలో సిద్కియా లాగా భక్తిహీనులమై అవసరానికి దేవుణ్ణి వాడుకుంటూ ఉన్నామేమో, దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నామేమో అవసరాలు తీరిపోయినటువంటి తరువాత దేవుని యొక్క నడిపింపు కొరకు వస్తూ ఉన్నావేమో, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావేమో. అయితే ఒకవేళ దేవుడు నీవు అనుకొనినటువంటి విధముగా సహాయము చేయకపోగా ఆయన వాక్యానికి వ్యతిరేకముగా ముందుకు వెళ్తున్నావేమో పరిశీలన చేసుకో. సిద్కియా జీవితంలో దేవుడు వద్దన్నా ఆయన యుద్ధానికి వెళ్ళాడు. ఆ రాజుతో ఎప్పుడైతే ఆయన యుద్ధము చేశాడో సిద్కియా కన్నుల ఎదుటనే అతని కుమారులను ఆ రాజు చంపాడు. సిద్కియా కన్నులను ఓడబెరికి సంకెళ్లతో బంధించి ఆయనను బబులోనుకు తీసుకొని వెళ్ళాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆయన అలానే సంకెళ్లలో ఉంటూనే చనిపోయాడు. ఆయన జీవితం పాడైపోయింది. కారణం ఏంటంటే భక్తిహీనుడు పాడై లేకపోవునని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన భక్తి ఎలా ఉంది? నీ అవసరాలకు దేవుని వాడుకుంటున్నావా నీవు? నీ స్వప్రయోజనముల కొరకు దేవుని వాడుకున్నావా నీవు? నీ ప్రయోజనములు తీరిపోయినటువంటి తర్వాత, నీ అవసరములు తీరిపోయినటువంటి తర్వాత దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? అయితే నీవు భక్తిహీనుడవు. నీవు అనుకుంటున్నావు నీవు భక్తిపరుడవని. నీ భక్తి కేవలం నీ అవసరాలు తీర్చుకున్నటకే. అలాంటి భక్తిని దేవుడు కోరుకోవడలే. దేవుణ్ణి విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన్ని పట్టుకొని, ఆయన్ని హత్తుకొని అంతము వరకు, మరణము వరకు నీవు ఆయన్ను వెంబడించే భక్తిని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. భక్తులుగా, క్రైస్తవులుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం, దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే విడిచిపెడుతున్నామా దేవుణ్ణి? ఎక్కడైనా ఎప్పుడైనా పరిశీలన చేసుకోవాలి. అంతము వరకు మనము యేసును వెంబడించాలి. చివరిగా ఐదవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 3:17 అంటూ ఉన్నాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది, పరిశుద్ధాత్మకు నివాస స్థలమై ఉన్నది. ఒకవేళ ఈ దేహాన్ని మనము అపవిత్రపరిచినట్లయితే, ఎందుకంటే ఈ యొక్క దేహము, ఈ యొక్క ఆలయము, ఈ యొక్క పరిశుద్ధాత్మ నివాస స్థలం అన్నటువంటిది పరిశుద్ధమై ఉండాలి. ఒకవేళ దానిని మనము అపవిత్రపరిచి పాడు చేస్తే దేవుడే నిన్ను పాడు చేసేటువంటి పరిస్థితి ఉంది. అవును, ఆయన బాగు చేసేటువంటి దేవుడే. ఆయన నిన్ను ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టేటువంటి దేవుడే. అయితే కూడా ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరికను నీవు త్రోసిపుచ్చి, ఆయన చెబుతున్నటువంటి మాటకు తిరుగుబడి మూర్ఖునివై దేవుని వాక్యానికి అవిధేయతను చూపినట్లయితే దేవుడే నిన్ను పాడు చేసేటువంటి దుస్థితి ఉన్నదని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. అందుకే దేవుడు హగ్గయి గ్రంథం 1:2 నుండి 9 వరకు దేవుని వాక్యము ఈ విధముగా తెలియజేస్తూ ఉంది. సమయం ఇంకనూ రాలేదు, దేవుని మందిరము కట్టుటకు సమయం ఇంకనూ రాలేదని మీరు ఎలా చెప్పుకొనుచున్నారు? చాలామంది వారి జీవితాలలో దేవుని రాకడ ఇంకా చాలా దూరంగా ఉంది. నేను యవన వయసులో ఉన్నాను, నా ఆయుష్ ఇంకా ఉంది, కాబట్టి ఇప్పుడే ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి, ఇప్పుడే ఎందుకు ఈ దేవుని మందిరాన్ని నిర్మించుకోవాలనుకునేటువంటి వారు లేకపోలే. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త అయినటువంటి హగ్గయి ద్వారా తెలియజేసినటువంటిది ఏమంటే, మీరు దేవుని ఆలయము పాడైపోయి ఉంటే మంచి ఇండ్లలో మీరు నివసించుటకు ఇది సమయమా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీరు మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తారు గాని కొంచెమే కోశారు, మీరు భోజనము చేశారు కానీ ఆకలి తీరలేకుండా ఉన్నది, పానము చేస్తూ ఉన్నారు కానీ దాహము తీరకుండా ఉన్నది, బట్టలు కప్పుకుంటూ ఉన్నారు కానీ చలి తగ్గకుండా ఉన్నది, పని చేసేటువంటి వారు కష్టపడి జీతమును సంపాదించుకుంటూ ఉన్నారు కానీ ఆ జీతము చినిగిపోయినటువంటి సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి, పర్వతములకు వెళ్ళి మ్రాను తీసుకొని వచ్చి మందిరమును కట్టించుడి, దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా పొందుకోవాలని మీరు ఎదురు చూశారు, అయితే కొంచెమే ఫలించింది, కొంచెమే పండింది. మీరు దాన్ని ఇంటిలోనికి తేగా నేను దానిని చెదరగొట్టాను. ఎందుకని యెహోవా అడుగుతున్నాడు? ఎందుకంటే నా మందిరము పాడైపోయి ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుచుండుటను బట్టియే కదా. దేవుడు అంటూ ఉన్నాడు, మీ ఆత్మీయ జీవితాలు పాడైపోయి ఉంటే ఇహ సంబంధమైనటువంటి జీవితాలలో మీరు చక్కగా ఎదగాలని, ఫలించాలని, అభివృద్ధి పొందాలని మీ మీ ఇండ్లు కట్టుకొనుటను బట్టే కదా మీ జీవితాలలో మీరు భోజనం చేస్తూ ఉన్నా మీ ఆకలి తీరడం లేదు, పానం చేస్తూ ఉన్నా మీ దాహము తీరడం లేదు, బట్టలు కప్పుకొనుచున్నా చలి ఆగడం లేదు, మీరు కష్టపడి పని చేసి సంపాదించిన ఆ జీతం అన్నటువంటిది చిరిగిపోయినటువంటి సంచిలో వేసినట్లుగా ఉన్నది. ఒకవేళ నీ పరిస్థితి అలాంటిదే అయితే నీ మందిరమును నీవు పాడు చేసుకున్నావేమో, కాబట్టి దేవుడే నిన్ను పాడు చేస్తూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవ కుటుంబాలలో నెమ్మది లేదు, సమాధానం లేదు. చాలామంది ఉన్నతమైనటువంటి హోదాల్లో ఉన్నారు, పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, అయితే వారి జీతం సరిపోవడం లేదు. చాలామంది ఆస్తి పాస్తులు కలిగి ఉన్నారు, అయితే వారి జీవితంలో తృప్తి లేదు. ఎందుకు ఆ పరిస్థితితో తెలుసా? ఎక్కడో ఏదో ఒక లేమి, ఒక కొరత, ఒక అశాంతి, ఒక అసమాధానం. కారణం ఏంటంటే మీరు దేవుని మందిరము పాడైపోయి ఉండగా మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు మీరు త్వరపడుతూ ఉన్నారు. అదే కదా మీ ప్రార్థన. ఉద్యోగం కావాలి బ్రదర్, ప్రమోషన్ కావాలి బ్రదర్, వివాహం జరగాలి బ్రదర్, పిల్లలు కలగాలి బ్రదర్, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి, ఇవే అయిపోయాయి మీ ప్రార్థన అవసరతలు. అయితే మీ ఆత్మీయ జీవితాన్ని చూసుకోండి, నా మందిరము పాడైపోయింది కాబట్టి నేనే పాడు చేశాను మిమ్మల్ని, కాబట్టి మీ జీవితాలను పరిశీలన చేసుకోండి. నా మందిరానికి మీరు ప్రాముఖ్యతనివ్వండి, ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యతనివ్వండి. నిజంగా క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించే పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? మానవునిగా ఎక్కడైనా ఒక నీచమైనటువంటి కార్యం జరుగుతూ ఉంటే నీవే కళ్ళు మూసుకుంటావే, నీవే అక్కడ నుండి వెళ్ళిపోతావే. అలాంటిది నీవు అంత ఘోరమైనటువంటి అపరిశుద్ధతలో, అపవిత్రతలో బ్రతుకుతూ ఉంటే దేవుడు నీలో ఎలా నివాసం ఉండగలడు? నీ దేహాన్ని, నీ శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్నటువంటి ప్రతిసారి నీ ఆత్మీయ జీవితపు గోడలు కూలిపోతూ ఉన్నాయి, పునాదులు కదిలింపబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు అక్కడ నివసించలేడు. పాడైపోయిందా నీ ఆత్మీయ జీవితం? నీ దేవాలయం బాగు చేసుకో. ఆయన బాగు చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. హెచ్కేల్ గ్రంథం 36:36 దేవుడు అంటూ ఉన్నాడు, నో మ్యాటర్ నీ జీవితం ఎంత పాడైపోయినా, నీ తప్పును నీవు తెలుసుకుని పశ్చాత్తాపమునుంది హిజ్కియా వలే ప్రభువా నీవే దిక్కు, నీవే సహాయం చేయాలి, నీవే నన్ను బాగు చేయాలని మొరపెట్టగలిగితే ఆయన ఎంత పాడైపోయినా నిన్ను బాగు చేయగలడు. హల్లెలూయా. ఎంత పాడైపోయినటువంటి స్థలముగా ఉన్నా తిరిగి దేవుడు ఆ స్థలములో విత్తనము వేసి మొలకను మొలిపించి అది ఫలించే విధముగా చేయగలిగినటువంటి వాడు. కాబట్టి రా దేవుని సన్నిధిలోనికి. పాడైపోయిన నీ మందిరాన్ని, ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకో, కట్టుకో. ప్రభు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక.